పుట్టిన పుట్టినరోజు ఆయన 80 సంవత్సరాలు భగవంతుడు ఆయన క్షేమంగా కాపాడాడు. మీ మధ్యలో చేసుకోవాలని ఒక గొప్ప సంకల్పం వచ్చారు. మీరందరూ కూడా చక్కగా భోజనం చేసి ఆయన ఒకసారి తప్పకుండా మీ అందరూ కూడా ఆశీర్వదించండి. చెప్పడం అంటున్నారు సార్. బాబోయ్ రోజు శుభాకాంక్షలు. మన ఇక్కడ దేవరాజు గారు అత్యవసర ఆరోగ్యాలు ఉంటారని భగవంతుని వంద సంవత్సరం బతకాలని నా మనస్ఫూర్తిగా దీన్ని కోరుకుంటే భగవంతుని కోరుకుంటూ దీనికి అత్యవసర ఆరోగ్యం భగవంతుని కోరుకుంటాం. మీరు పట్టుకోండి భోజనం పెడతాను. ఏముంది రోజు ఎలా దేవరాజు గారు పుట్టిందో సందర్భంగా ఈ ఆశ్రమంలో
సుమారు 50 మంది వృద్ధులకు భోజనాలు అయ్యి ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన దీర్ఘకాలంగా భీమవరం మున్సిపల్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా కూడా వర్క్ చేశారు. ఆయనేమో దానికి 27 వార్డు రెస్ట్ హౌస్ రోడ్డు కాపురం ఉంటున్నారు. ఆయన 80 సంవత్సరాలు పూర్తి చేసుకొని 81వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. ఈయన 81 పూర్తి చేసిన 82లో అడుగు పెడుతున్నారు. ఈయన మంచి ఆరోగ్యంతో అష్టాచార్యాలతో, ఎందుకంటే సోషల్ సర్వీస్ కూడా చేస్తారు, ఇగో ఉండదు, ఎవరికైనా సరే ఎప్పుడు ఏదో చేయాలన్నటువంటి తపంతో ఉండేటువంటి మా దేవరాజు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేయాలని చెప్పేసి ఆ వార్డు ఎక్స్ కౌన్సిలర్గా ఈరోజు రావాలని నేను మళ్ళీ మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఒక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మాకు కోండ్ర శ్రీను, అలాగే మాకు రాము, అలాగే మాకేమో తలవాని గోవిందం గారు, మాజీ కౌన్సిలర్ ఐజక్ బాబు గారు, అలాగే మాజీ కౌన్సిలర్ యాళ్ళ వెంకటేశ్వరరావు గారు, ఇద్దరు త్రిమూర్తులు గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మిత్ర బంధువులందరూ కూడా వచ్చి ఒక ఆయన పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలిపినందుకు మనసారా కోరుకుంటూ చాలా ఆనందిస్తున్నాను. ఈరోజు డాక్టర్ పిల్లా దేవరాజు గారు, భీమవరం పట్టణ ప్రముఖులు, మున్సిపల్ హౌస్లో రిటైర్డ్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా పనిచేశారు, ఈయన ఇంటర్నేషనల్ మదర్ తెరిసా కళ్యాణ్స్కి మా జిల్లా గవర్నర్గా పనిచేస్తున్నారు, అనేక దేశాలు తిరిగారు. ఈయన ఎప్పుడూ కూడా ఉదయాన్నం లేచి అందరికీ మంచి పనులు చెప్తారని చేసే వ్యక్తి పిల్లా దేవరాజు గారు. మా దేవరాజు గారు ఎంతోమందికి గతంలో వృత్తి మహిళలకు చీరలు ఇవ్వడానికి, పేద పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడం కానీ, అదేవిధంగా వైద్య సదుపాయం చాలామంది కల్పించారు. ఎవరన్నా కష్టాలు ఉన్నారంటే దేవరాజు గారు అక్కడికి వెళ్ళి వెంటనే వాళ్ళు ఆదుకునే వ్యక్తి దేవరాజు గారు. మరి దేవరాజు గారు దాదాపు 81 సంవత్సరాలు భగవంతుడు ఆయన ఆశీర్వదించారు. 81 సంవత్సరాలు ఆయనకి ఎన్నో కార్యక్రమం చేశారు. ఈరోజు కూడా మరి దేవరాజు గారు ఒక మహాసంకల్పంతో నా పుట్టినరోజు ఏమైనా సరే వృద్ధుల మధ్యన పేదల మధ్యన చేసుకోవాలని చెప్పేసి ఒక మహాసంకల్పంతో మరి వారికి పడుకునుండా భోజనం పెట్టాలని ఉద్దేశం కాకుండా వారికి ఫ్రూట్స్, యాపిల్స్, అదేవిధంగా బ్రష్లో సోపులు, పేస్ట్లు, మరి ఎన్ని ఫ్రూట్స్ అని కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్న వృద్ధులు అందరూ కూడా చక్కగా భోజనం చేసి దేవరాజు గారికి ఆరోగ్యం ఉండాలని చెప్పి, అదేవిధంగా ఆయన ప్రతి పుట్టినరోజు కూడా ఇక్కడ చేసుకోవాలని చెప్పి, వాళ్ళ పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి, మీరందరూ కూడా వృద్ధులందరూ కూడా ప్రతి మనసు చేసుకుని ఒకసారి చెప్పడంతో ఆయన ఆశీర్వదించవచ్చుగా. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి పిళ్ళా విక్టర్ దేవరాజు గారు 81 సంవత్సరాలు పూర్తి చేసుకుని 82వ సంవత్సరంలో అడుగుపెడుతూ ఈరోజు ఆయన పుట్టినరోజుని ఈ వృద్ధాశ్రమంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఆయన ఎన్నో సోషల్ సర్వీసులు చేస్తూ చాలామంది పేదవారికి కూడా ఎంత ఆర్థికంగా సహాయపడుతున్నారు కాబట్టి ఆయన సేవను ప్రజలు దేవుడు కోరుతున్నారు కాబట్టి ఆయన ఈ రోజు కూడా 82 సంవత్సరాలు వచ్చిన సరే ఆయన ఈ రోజు కూడా ఇంకా సైకిల్ మీద చాలా ఆరుగా తింటారంటే దానికి కారణం ఆయన ప్రజలకు చేస్తున్న సహాయ సహకారాన్ని దేవుడు అందిస్తున్న ఆయనకి ఆరోగ్యమే. కాబట్టి ఇటువంటి పుట్టినరోజులు అనేకమైన ఆయన జరుపుకోవాలని మనసు నుంచి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన వారందరికీ ప్రోత్సాహం తెలుపుతుంది. మరి ఇప్పుడు వచ్చిన మీరు అందరూ కూడా పేర్కొన్నా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మరి నాకు చాలా అవార్డులు వచ్చాయి, చిన్న చిన్న 25 అవార్డులు వచ్చాయి, ఢిల్లీలోని చంద్రశేఖర్ అవార్డు, మరి హైదరాబాద్ డాక్టరేట్, అలాగే వైజాగ్ విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నీ ప్రతి ఊళ్ళో కూడా అన్నీ చాలా అవార్డులు వచ్చాయి. నేను అన్నీ అవార్డులు చూసినా చాలా ఆశ్చర్యపోయి ఆనందిస్తాను. మరి ఇంకా నేను దేవుడు భగవంతుడు నాకు ఇంకా ఆరోగ్యం ఇస్తే ఇంకా డబ్బు సమస్య కాదు, నాకు సంపాదించేది డబ్బు కాదు, మంచి పనులు సంపాదించేది, ప్రేమ సంపాదించేది, అందుకే దీనికి మరి ప్రేమలైన కోరుకుంటుంది. చాలా ఆనందిస్తున్నాను, అందరూ ప్రేమగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ఒకరికొకరు కష్టాలు పంచుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకుని బాగుండాలి, అప్పుడే మనం రైతులు వర్తిస్తాము.
మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువుకున్నప్పటి నుంచి కూడా మరి పేదలం చేయలేదు నాకు ఎంత విలువ గౌరవం మరి భగవంతు నాకు ఇంత ఆరాధన చేయొచ్చు మరి ఈ మధ్యనే ఇంత సంతోషం చూసినందుకు మీ అందరికీ నా ఉద్యోగ చూసినట్టు